టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గచ్చర్ బిగ్ బాస్ ప్రయాణాన్ని పద్నాలుగు వారాల పాటు కొనసాగించింది టాప్ ఫైవ్ లో చోటు సంపాదిస్తుందనుకున్న మోనాల్ను ప్రేక్షకులు ఇంటికి పంపించారు ఈ క్రమంలో బయటకు వచ్చిన ఆమె పలు ఇంటర్వ్యూల ద్వారా తన మనసులోని ఫీలింగ్స్ బయటపెట్టింది ఆర్యానా గ్లోరీ అంటే ఇంటిలో అందరికీ భయం టాస్క్లో టార్చర్ పెట్టడంలో టాప్ టీ స్టాండ్ టాస్క్ అయినా తాజాగా రోబోట్ టాస్క్లో కూడా అలానే చేసింది కిచెన్లో ఉంటే నేను దానిని దాచిపెట్టి వచ్చాను ఇంటిలో సెల్ఫిష్గా బిహేవ్ చేస్తుంది అని మోనాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సయ్యద్ సోహైల్ అరియానా గ్లోరీ మధ్య జరిగిన గొడవకు సంబంధించి వారిద్దరిది తప్పే కానీ అరియానా దానిని బేస్ చేసుకుని ఉమెన్ ను ఉపయోగించుకుంది అది తప్పని నేను అనుకుంటున్నాను అఖిల్ ఓరడించినా పడిపడి ఏడ్చింది అది కెమెరా కోసమని నేను భావిస్తాను అంతగా ఏడవలసిన లేదు అని అంటూ మోనాల్ అభిప్రాయపడింది ఇక మోనాల్ గజ్జర్ హౌస్లోకి అడుగుపెట్టిన సమయం నుంచే అభిజిత్ లో ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చింది కొద్ది రోజులకు అతడితో పాటు అఖిల్ సార్దక్ తోనూ చట్టాపట్టాలేసుకుని తిరిగింది దీంతో ఒకేసారి ఇద్దరితో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది తద్వారా ట్రయాంగిల్ లవ్ తో విపరీతంగా ఫేమస్ అయింది రోజులు గడిచిన కొద్దీ మోనల్ గజ్జర్ అభిజిత్ కు పూర్తిగా దూరమైపోయింది అదే సమయంలో అఖిల్ సార్దక్ కు మరింత దగ్గరైంది సరిగ్గా అదే విషయాన్ని హోస్ట్ నాగార్జున ఓ రోజు ప్రస్తావించగా తన మనసులో ఏ ఉన్నాడని చెప్పిందామే దీంతో అఖిల్ తో ప్రేమలో ఉందని అంతా ఫిక్స్ అయిపోయారు అప్పటి నుంచి వీళ్లిద్దరూ హగ్గులు ముద్దులతో మరింతగా రెచ్చిపోయారు గేమ్ కోసం అఖిల్ సార్దక్ ను సైతం దూరం పెట్టిన మోనాల్ చివర్లో మంచి ఆట తీరు కనబరిచింది అయినప్పటికీ ఊహించని విధంగా షో నుంచి బయటకు వచ్చేసింది ఫినాలేకు ఒక వారం ముందే ఎలిమినేట్ అవడంతో ఆమె పెద్దగా బాధపడలేదు తన క్లోజ్ కంటెస్టెంట్లు అఖిల్ సార్దక్ సయ్యద్ సోహైల్ టైటిల్ ఫైట్ లో ఉండడం ఆమె సంతోషంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది తాజా ఇంటర్వ్యూలో యాంకర్ ఈ సీజన్లో బెస్ట్ ఫిజిక్ ఎవరికి ఉందని అడుగగా అఖిల్ అని బదులిచ్చింది మోనాల్ ఆ తర్వాత హౌస్లో జెన్యున్ పర్సన్ ఎవరు అన్న ప్రశ్నకు సోహైల్ అని సమాధానమిచ్చింది ఇక చివరిలో నాలుగో సీజన్లో హ్యాండ్సమ్ పర్సన్ ఎవరు అని అడిగితే టక్కున అభిజిత్ పేరు చెప్పిందామే దీంతో అఖిల్ సారదక్కు మరోసారి భారీ షాక్ ఇచ్చినట్లయింది ఇక తన మనసులో ఉన్న ఏ అంటే తన మాజీ ప్రియుడు ఆర్యన్ అని క్లారిటీ ఇచ్చేసింది